బాగున్నారా? ఈరోజు కుర్కురే చికెన్ చేస్తాను నేను. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టం. చికెన్ తెప్పించుకొని ముందు నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకొని వేలంత పొడువు ఉండే, ఇట్లా పొడువుగా వేలంత మందంతో ఉండే ముక్కలను కోసి పక్కన పెట్టుకోండి. కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక అర్ధ కప్పు మైదా పొడి ఇట్లా పలసని ప్లేట్లో వేసుకోండి. వేసుకొని ఇందులో మనకు కారం కోసము ఒక చెంచా కారపొడి, చిటికెడు చెక్కల వంగ పొడి, తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని మెంతాకు, పుదీనా, కొత్తిమీర ఎండబెట్టి పొడి చేసుకునేదంతా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అంతా కలిపి పక్కన పెట్టుకోండి. నీళ్ళు పోయకూడదు. మళ్ళీ మిరియాల పొడి కూడా ఒక పావు చెంచామైనా వేసుకొని పక్కన పెట్టుకోండి దాన్ని. తర్వాత ఇంకో గిన్నెలో రెండు ఎగ్గులను కొట్టేసుకోండి. తర్వాత అల్లం తెల్లగడ్డ కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఉప్పు వేసుకోండి, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని దీంట్లో ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటారు కదా, అట్లా సోడా వేసుకోవాలి. వంట సోడా కాదు, మామూలు మనం తాగుతామే ఆ సోడాను కొంచెం వేసుకోవాలి. ఎంతంటే ఒక 5-6 స్పూన్లు, అంటే పావు గ్లాస్ మైన వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు వేసి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, క్లీన్ చేసి ముక్కలు కోసి దాన్ని ఈ మైదా పిండిలో ముంచి ఇట్లా కొంచెం ఇదిలిచ్చి ఈ ఎగ్గు సోడా మిశ్రమంలో వేసుకొని వెంటనే మళ్ళీ తీసి మళ్ళీ ఈ మైదా పిండి ఉంది కదా మళ్ళీ దాంట్లోనే వేసుకోవాలి. అంటే ఒకసారి మైదా పిండిలో ముంచాలా, మళ్ళీ ఈ ఎగ్గు సోడా మిశ్రమంలో వేయాలా, మళ్ళీ ఈ మైదా పిండి మిశ్రమంలో వేసి బాగా ఇదిలించుకొని పిండి ఏం చేయాలంటే, నూనె వేడి పెట్టుకొని ఉంటాం కదా, ఆ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇట్లా అన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని సిమ్లోనే ఎర్రగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కేఎఫ్సీ స్టైల్ అంటారే, అట్లా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు. మీరు కూడా చేసి ఎట్లా కుదిరిందో నాకు చెప్పండి. చూడండి, చాలా స్మూత్గా, చాలా టెండర్గా ఉంటుంది చికెన్ లోపల, బాగా కుక్ అయిపోతుంది. దీన్ని మైనీస్ సాస్తో అద్దుకొని తిన్నామనుకోండి, భలే ఉంటుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.